నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా సీతానగరం మండలం చినబోగిలి గ్రామంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం, తామరకండి, బక్కపేట, చినబోగిలి గ్రామాలకు చెందిన 119 లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ముందుగా జగనన్న లేఅవుట్ లో ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతుండగా చినబోగిలి గ్రామస్తులు తమ గ్రామంలో ఉన్న వాలంటీర్ల పనితీరు బాగోలేదని మండిపడ్డారు. వాలంటీర్లు ఇళ్ల స్థలాల విషయంలో పేదలకు ఇవ్వలేదని, అదే కాకుండా ఏ అవసరం వచ్చినా సచివాలయానికి వెళితే పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారం వారి చేతిలో ఉందని, పేదలు మాట వినడం లేదని వాపోయారు. ప్రజల కష్టాలు తీర్చాలని జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీరీ వ్యవస్థను అమలు జరుపుతుంటే, తమ గ్రామంలో ఉన్న వాలంటీర్లు పట్టుదలకు పంతాలకు పోవడంతో గ్రామంలో ఉన్న పేద ప్రజల పాలిట శాపంగా మారంటూ స్థానిక ఎమ్మెల్యే అలజింగి జోగారావు ముందు మొరపెట్టుకున్నారు. దీంతో సభలో వాలంటీరీను పిలిచి ఎమ్మెల్యే జోగారావు వివరణ అడుగగా వారు పొంతలేని సమాధానం చెప్పడంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తదుపరి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో సమర్థంగా పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇందులో ఏ ఎమ్మెల్యే పట్టాలు ఒకవేళ ఇందులో ఏ ఒక్కరు ఎలిజిబుల్ ఉన్నా నేను ఉద్యోగం తీస్తాను.